నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां द्वा गणपति किं भवामहे कविं कवीनान्नुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नो दिभिेदसादनं प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीवती धे नामभित्रि भवतु श्रीगुरुभ्यो नमः శ్రీ మహాగణాధిపతి భోన్నమ వాగ్దేవి మహా సరస్వతైన రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలకి తుల రాశి ఫలితాలు చెప్పుకుందాం ముఖ్యంగా అందరి యొక్క ఇది కిందటి నెలలో రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు రాహుకేతువులు ఈ నెలాఖరులో రాశి మార్పులు ఉంటుందండి కాబట్టి నవంబర్ నెలలో రాహుకేతుల గురించి ముఖ్యంగా చెప్పుకొని తర్వాత మిగతా గ్రహాల గురించి చెప్పుకుందామని చెప్పినని చెప్పిన మాట వాస్తవం కనుక మొన్న ముప్పయో తారీఖున ఈ యొక్క అక్టోబర్ ముప్పయో తారీఖున రాహుకేతువులు రాశి మార్పిడి చెందుతున్నారు అంటే రా ఎందుకండి వీళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవటము అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వాళ్ళు ఎప్పుడూ మారుతూ ఉంటారు ఒకే రాశిలో కూడా ఒక పాదంలో నుంచి ఇంకో పాదంలోకి ఒక నక్షత్రంలో నుంచి ఇంకో నక్షత్రంలోకి మారుతూ ఉంటారు ఈ గ్రహాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఒకసోటి కూర్చో ఏ గ్రహం కూర్చో అన్నీ తిరుగుతూనే ఉంటాయి ఇలా అయితే ఆ తిరగటంలో కాలము వేగము దూరము అని చెప్పినని ఒక దూరం కొంతమందికి రెండు రోజులు భావతిలో పెడితే అదే దూరాన్ని ఒక నెలలో నెల రోజుల్లో కానీ నడవలేడు అదే దూరాన్ని ఒక ఆయన ముప్పై రోజులు తీసుకునేవాడు ఒక ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు తీసుకున్నాడు వీళ్ళల్లో అధికంగా తీసుకునేటువంటి వాళ్ళు ఇద్దరు మూడు గ్రహాలు ఒకటి రాహుకేతువులు ఇద్దరు కూడా సంవత్సరంన్నర ఒకే రాశిలో ఉంటారు అంటే ఇప్పుడు 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 ప్రవేశించినటువంటి రాశిలో రాహుకేతువులు ఒకటిన్నర సంవత్సరం ఉంటారు అలాగే శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఒక్కొక్క రాశిలో తర్వాత కానీ ఇంకో రాశిలోకి మారడు అయితే ఇప్పుడు అయితే మన రాహువు మీనరాశిలో ప్రవేశించాడు మేషరాశిలో ఉండేటువంటి ఆయన మేషం నుంచి ఇటు వృషభం తరాత రాశికి రారు రాహు కేతు యాంటీక్లాక్ వైజ్ తిరుగుతారు అంటే వెనక్కి వస్తాడు ఆ వెనక్కి రావడం అంటే ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు మీనరాశిలోకి వచ్చాడు మీనరాశిలో ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలు మనకి మీకు మీ తులారాశి వారికి ఇవ్వబోతూ ఉంటాడు అది కూడా మనం చూసుకోవాలి తర్వాత ఏమండి ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కూడా రాహుకేతులకి మీరు ఈ ఇట్లాగే చెప్తూ ఉంటారా పన్నెండు రాశి ఫలితాలు అని చెప్పి మీకు గణమానం వస్తుంది అక్కర్లేదు మారుతూ ఉంటాయి ఎందుకు మారుతాయంటే రాహు ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు మీనరాశిలో ఉండే నక్షత్రాలు ఏమిటి మీనరాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు రేవతి నక్షత్రం ఉంది దాని దానికి ముందు ఉత్తరాభాద్ర ఉంది దానికి ముందు పూర్వభాద్ర నాలుగో పాదం మాత్రం ఉంది కలిసి తొమ్మిది పాదాలు తొమ్మిది పాదాలు మేనరాశిలో ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రవేశించినటువంటి యొక్క రాహువు ఇప్పుడు రేవతి నాలుగో పాదంలో ఉన్నాడు అంటే యాంటీక్లాక్వేజ్ వచ్చాడు కాబట్టి ముందర రేవతి నాలుగు వస్తుంది నాలుగు మూడు రెండు ఒకటి దాని తర్వాత ఉత్తరాభాద్ర నాలుగు మూడు రెండు ఒకటి తర్వాత పూర్వభాద్ర ఇట్ట ఈ మూడు నక్షత్రాల్లోనూ సంచారం చేసేటప్పటికి ఒకటిన్నర సంవత్సరం అయిపోతుంది అప్పుడు ఇంక తర్వాత కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు కాబట్టి ఈ పాదాలు మారిపోయినప్పుడు తాత ఒక నక్షత్రంలో నుంచి ఇంకో నక్షత్రంలో ప్రవేశించినప్పుడు అప్పుడు కూడా ఫలితాలు మారుతాయి కనుక మనం ఆ ప్రతి ప్రతి నెలా కూడా మీరు రాశి ఫలితాలు చూసుకుంటూ ఉండాలి దాంట్లో మార్పు కూడా మనకు ఎప్పుడు కూడా రాహుకేతులకి ఒకే విధమైనటువంటి రిజల్ట్ మనం చెప్పడానికి అవకాశం లేదు అది దాంట్లో ఉండే విశేషం ఇప్పుడు రాహు మీనరాశిలో ప్రవేశం చేశారు మీనరాశి తులారాశి వారికి ఏముందండి ఆరవ రాశి అవుతుంది గోచార రాహువు ఆరింట గనక సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం లోహమూర్తిగా సంచారం చేస్తున్నా అన్నారు కదండి మరి లోహమూర్తిగా చేసేవాడు ఏమిస్తాడు అని చెప్పిన అనుమానం లోహమూర్తిగా మూర్తివంతం పక్కన పెట్టి శాస్త్రంలో అది శాస్త్రం చెప్పిందే దాని తర్వాత వచ్చినటువంటిది అమెండ్మెంట్ ఇది లోహమూర్తిగా కాకుండా ఆరింట కనుక రాహువు చంద్రుడున్న రాశి నుంచి ఆరో రాశిలో కనుక రాహువు సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు అనేటువంటిది శాస్త్రం చెప్పింది కాబట్టి దాన్ని తీసుకోవాలి కాబట్టి లోహమూర్తి మంతం ఎలా ఉన్నప్పటికీ కూడా అయితే వంద రూపాయలు లాభం వచ్చేటువంటి చోట ఎనభై ఐదే రావచ్చు కానీ లాభ ఫలితం లాభ ఫలితమే శాస్త్రం చెప్పినట్టు మూర్తివంతం కాబట్టి కొంత తగ్గవచ్చు లోహమూర్తి కాబట్టి కనుక రాహు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది లోహమూర్తి అయినప్పటికీ కూడా వారికి రాహు ఏమిటి ఏమిటి ఆ యొక్క సుఖ సంతోషాలు ఏమిస్తాడండి ఆయన అనేటువంటి నెక్స్ట్ ప్రశ్న ఆయన ఏమిస్తాడంటే అసలు ఆయనకి ఉండేటువంటి విశేషాలు ఏంటంటే జాయింట్ పెయిన్స్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ వాతము నొప్పులు అవి ఇస్తాడు తర్వాత మెడగ మెడనొప్పులు అన్నీ కూడా ఆయన ఈ స్పాండలైటిస్ అంటారే అది కూడా ఆయింది పోర్ట్పోలియో థైరాయిడ్ అయింది వెనకాల బ్యాక్ పెయిన్ అయింది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ ఫోర్ ఈ యొక్క డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ లొకేషన్స్ అవి కూడా రాహు మీదనే ఎముకలు అన్నీ కూడా ఆయన దగ్గర ఆయనది పోర్ట్ ఇవి ఇప్పుడు మీకు ఈ సంచారం మారింది కాబట్టి అక్టోబరు ముప్పై తారీఖు నుంచి సుఖ సంతోషాలు ఇస్తాడంటే ఇవన్నీ ఏమి రావు అని అర్థం ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళకి తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం మీరు పుంజుకుంటారు ఇది తులారాసి వాళ్ళకి రాహుగ్రహం ఇచ్చేటువంటిది గొప్ప విశేషం బాగుంది మీకు ఇప్పుడు కేతు యొక్క సంతోషం కేతు యొక్క సంచారాన్ని తీసుకుందాం కేతు ఎక్కడ కన్యారాశిలో అంటే కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు తులారాశికి కన్యా రాశి ఏమవుతుందండి వ్యయరాశి అవుతుంది అంటే పన్నెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు అనుకూలత కాదు అని చెప్పాలిగా మరి ఇంకా ఏం చేసినా ఉపయోగం ఏం లేదు కాబట్టి తులారాశి వారికి రాహుగ్రహం అనుకూలంగా ఉన్నాడు కేతువు అంత వ్యయంలో ఉండి లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి అనుకూలత లేదు అని చెప్పాలి అయితే ఇంతవరకైనా కొద్దిగా ఏదైనా వేరే కోణాలు ఏదైనా అనాలసిస్ చేస్తారా సూక్ష్మ పరిశీలన చేస్తే ఏమైనా దొరుకుతాయో చూడండి సార్ అని చెప్పారని మీరు అడగవచ్చు ఉన్నాయి ఆ ఉన్నది ఏమిటో ఇప్పుడు చెప్తా మీకు అంటే ఇప్పుడు తులారాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు ఏమిటి మీ రాశిలో ఉండే నక్షత్రాలు నక్షత్రం ఒకటి స్వాతి విశాఖ ఈ నాలుగు మూడు నక్షత్రాలు ఉన్నాయి తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు ఉంటాయి స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇవి తులారాశిలో ఉంటాయి ఎక్కడ సంచారం చేస్తున్నాడని చెప్పుకున్నా ఇప్పుడు మనం కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అన్నాడు కన్యారాశిలో మొట్టమొదటిగా మొట్టమొదటిగా నక్షత్రం రెండవ పాదంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క కేతువు ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ రాశిలో ఉండే మీ నక్షత్రాలు ఏమిటి చెత్త స్వాతి విశాఖ ఈ చిత్తా స్వాతి విశాఖ నక్షత్రం మనకి చక్కగా ఉన్నది ఈ యొక్క మీద చిత్తా నక్షత్రమే ఆ నక్షత్రంలోనే దిగుతున్నాడు స్వాతి నక్షత్రాన్ని నక్షత్రం సరిపడుతుంది బాగాను కాబట్టి వాళ్ళిద్దరు నక్షత్రాలకి కూడా బాగానే ఉంది ఓవరాల్గా కేతువు తులారాశి వారికి బాగా లేదు అంత సంచారం అనుకూలత లేదు అని చెప్పి నేను చెప్పినప్పటికీ తులారాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాన్ని తీసుకొని కన్యారాశిలో నక్షత్రంలో ప్రవేశించిన కేతువు నక్షత్రానికి ఎలా ఉందో వేరే చేసుకుంటే చెత్తా స్వాతి నక్షత్రాల వారికి బాగా ఉన్నది ఇందులో మరి ఇంకా విశాఖ నక్షత్రానికి తులారాశి వారికి ఇప్పుడు విశాఖ విశాఖ నక్షత్రాలకి కూడా బాగానే ఉంటుంది కనుక తులారాశిలో ఉండేటువంటి యొక్క చిత్త స్వాతి విశాఖ నక్షత్రాల వారికి పన్నెండింట కేతు సంచారం చేసిన లోహమూర్తిగా సంచారం చేసిన సంచారం చేసేటువంటి యొక్క నక్షత్రం ఇక్కడుండే నక్షత్రాలకి సరిపోయింది కాబట్టి మిత్రత్వంగా ఉన్నారు కాబట్టి బాగా ఉంటుంది కేతు యొక్క సంచారం తులారాశిలో ఉండే నక్షత్రాల వారికి చూసారా ఎంత మారిపోయిందో అంటే మన యొక్క అనాలసిస్ని బట్టి మన ఆలోచన దృక్పథాన్ని బట్టి అది శాస్త్రబద్ధంగా ఆలోచనబద్ధాన్ని బట్టి శాస్త్ర సంబంధమైనటువంటి యొక్క విషయాలు శాస్త్రంలో చెప్పింది ఫ్రేమ్ వర్క్లో మనం ఆలోచన చేస్తే తులారాశి వారికి ఏమాత్రం బాగాలేదు అనుకున్నటువంటి యొక్క కేతుగ్రహ సంచారం ఇప్పుడు బాగా ఉన్నది దాంట్లో ఉండే నక్షత్రాలకి అని చెప్పింది ఇది శాస్త్ర శాస్త్రధర్మరీత్యా సూక్ష్మంగా మనం గ్రహించినటువంటి యొక్క విశేషం ఇది మనం చేస్తున్నాం ఇది మన సన్ రైజ్ టీవీ ఛానల్లో మాత్రమే ఇంత అనాలసిస్ మనం చేసుకొని కొద్దిగా నిడివి పెరిగినప్పటికీ కూడా వీడియోకి మీకు కూడా మీరు కూడా ఈ ఈ దృక్పథాల్లో ఈ కోణాల్లో కూడా మీ యొక్క జాతకాన్ని కానీ ఎవరికైనా చూపించినప్పటికీ కూడా మీ ఆలోచన పదం కూడా మారాలి ఇంత నాలెడ్జ్ మీకు రావాలి అనేటువంటి యొక్క సదుద్దేశంతో చేస్తున్నాం కానీ కావాలనేటువంటిది మా యొక్క జేయం అది మా యొక్క ఛానల్ యొక్క జేయం ఇప్పుడు రాహుకేతువులు బాగానే ఉన్నారు రవి సంచారం చూద్దాం రవి ఎవరు మీకు తులారాశి వారికి లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి రవి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాహు సో అనుకూలమైనటువంటి యొక్క సానసులను చేస్తాడు అని చెప్పారు అంటే ప్రమోషన్తో కూడినటువంటి యొక్క స్థాన ఇస్తాడు రవి లాభాధిపతి కాబట్టి మీకు ఆరోగ్య లాభాన్ని కూడా చేకూరుస్తాడు వాడు తర్వాత పదిహేడు మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఎనిమిది నిమిషాలకి వృష్టిక రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు రవి అది రెండింటి సంచారం చేస్తూ ఉంటాడు రెండింట అంటే అది అయింది ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి రవి కుజుడు మిత్రులు కాబట్టి లాభాధిపతి అంటే విద్య రెండింట సంచారం ఏమిటి విద్యాస్థానం ధనస్థానం కుటుంబస్థానం వాక్కు స్థానం ఈ స్థానాల్లో లాభాధిపతి సంచారం ఉన్నాడు అంటే మీ మాట తీరు వలన మీకు లాభం వస్తుంది ధనాదాయం బాగా ఉంటుంది లాభ ఫలితాలు ఉంటాయి సరే ఆరోగ్య లాభం ఉంటుంది ఇది రవి సంచారం తులారాశి వారికి ఈ నెలలో జరిగేటువంటిది ఒకటి నుంచి పదహారు వరకు పదహారు తర్వాత అండి మరి పదిహేడు పదిహేడు వరకు పదిహేడు మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకి వృష్టి దీంట్లో జరిగింది అది కూడా మీకు అనుకూలంగా ఉంది మొత్తం మీద ఈ నెల మొత్తం మీద చాలా బాగా ఉన్నది కుజగ్రహ సంచారం కుజుడు ఎవరు మీకు తులారాశి వారికి ద్వితీయ అధిపతి రెండు వాడు రెండు వాడు ఒకటి నుంచి పదహారవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన కూడా మీ రాశిలోనే ఉన్నాడు తులారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది కుజుడికి తులారాశిలో సామాన్యమైనటువంటి యొక్క ఫలితం తప్ప పెద్దగా బ్రహ్మాండంగా బాగా ఉంటుందండి అని చెప్పడానికి అవకాశం తక్కువగా ఉంది మరి పదహారు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాలకి వృశ్చిక రాశిలో రెండింట సంచారం చేస్తూ ఉంటాడు అది మిత్రక్షేత్రంలో సంచారం కాబట్టి ఆ సంచారం బాగా ఉంటుంది కుజుడు రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ చాలా బాగుంది ఎలర్జీ వ్యాధులన్నీ కూడా ఏమి మీకు పడుసూపు తర్వాత హిమాబ్లోమన్ పర్సంటేజ్ రక్తంలో కూడా సా నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది చక్కగా తగ్గటం అనేటువంటి ఆరు ఏడుకి పడిపోవడం అంటూ అలాంటిది ఏమి ఉండదు అనే కండిషన్స్ రావు చాలా బాగుంది అలాగే చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీ వ్యాధులు కూడా ఏమి రావు శుభ వ్యయం చేయిస్తాడు ఆ యొక్క కుదురు స్థలాలో పొలాలో ఏవో ఇలాంటిది కొనేటువంటి యొక్క పరిస్థితి కూడా కలిగిస్తాడు చిన్న అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు స్థలం కిందనే మనం లెక్క వేసుకుంటున్నాం ఆధునికంగా ఆ శాస్త్రంలో అది కూడా కొంత కొనుక్కునేటువంటి విశేషం తర్వాత వెహికల్స్ అన్నిటివి కూడా కుజుడే అధికారి కాడ వచ్చిన వెహికల్ కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి శుక్రగ్రహ సంచారం ఈయన ఒకటి ఎనిమిది అంటే మీ రాశికి అధిపతి శుక్రుడు తులారాశికి తర్వాత అష్టమాధిపతి కూడా వాడే అంటే ఎక్కడ సంచారం చేస్తున్నాడు కన్యా రాశిలో చేస్తున్నాడు కన్యారాశి అంటే మీకు తులారాశి కన్యారాశి పన్నెండు అంటే ఒకటి ఎనిమిది వాడు పన్నెండులో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు శుక్రుడు కనుక మిగతా వాడు వ్యయంలో సంచారం చేస్తే ఏమి అబ్బాయి ఐదు లాభం లేదండి వ్యయంలో ఉన్నవాడు ఏమి ఆగ్రహం మనకేం ఉపయోగపడతాడు అండి అని చెప్పిన బెదిరి విరుస్తారు కానీ ఒక శుక్రుడు ఉన్నాడే శుక్రుడు వ్యయంలో ఉంటే లాభాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ మనం జ్ఞాపం పెట్టుకోవాలి కాబట్టి వ్యయంలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేసే శుక్రుడు లాభ ఫలితాన్ని ఇస్తాడు ఏమిటి ఆ లాభం ఏంటి ఏమిటి లాభం మనకి ఏం చెప్పినానంటే సంగీత సాహిత్య నాట్య శిల్పం ఇవన్నీ కూడా వే చిత్రలేఖనం కూడా ఆ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది తర్వాత శుక్రుడు శ్రీగ్రహం కనుక స్త్రీలందరికీ కూడా ఈ రాశిలో ఉండే స్త్రీలందరికీ కూడా అద్భుతంగా ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చాలా బాగా ఉంది విశేషంగా ఉంది తర్వాత మీరు మీకు మీ మాట చెల్లుబాటు అవుతుంది స్త్రీలకి వారు వారు చెప్పినటువంటి సలహాలు పాటిస్తే ఉపయోగ ఉపయుక్తంగా ఉంటాయి కళాకారులకు కూడా ఇప్పుడు మిగతా సాహిత్యంలో కానివ్వండి పెద్ద రచనలో కానివ్వండి మరి కవులు గాయకులు వీళ్ళందరికీ కూడా మంచి కాలం ఈ యొక్క నెల అంతా కూడా చాలా బాగుంది సినిమా పరిశ్రమలో ఉండేటువంటి యొక్క డైరెక్టర్లు కానీ తర్వాత సంగీత దర్శకులు కానీ పాటల రచయితలు కానీ సంభాషణ రచయితలు కానీ కథా రచయితలు కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది ఈవెన్ టెక్నీషియన్స్ కూడా సుకుడు యొక్క అనుగ్రహంలోకి వస్తారు సినిమాలు సరే వీళ్ళందరికీ కూడా అసలు సుకుడి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఆ ఫీల్డ్లో ఎంటర్ అవ్వలేరు ఎవరు జాతకాలని చూసుకోండి ఆ ఫీల్డ్లో ఫైన్ ఆర్ట్స్లో ఉండేటువంటి వాడు జాతకాలు చూసుకుంటే శుక్రుడు అనుగ్రహం ఉంటుంది లేకపోతే ఉండదు కాబట్టి శుక్రుడు అంత బాగా ఉన్నాడు స్త్రీలకి కళాకారులకి చాలా బాగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఎనిమిది వాడు పన్నెండులో ఉన్నాడు ఇదొక రాజయోగం మీరు శుక్రుడు మీ రాశికి ఎనిమిదో వాడు ఎనిమిదో వాడు పన్నెండులో సంచారం చేస్తున్నాడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ మూడు కూడా ఒక రాశి వాడు ఇంకో రాశిలో సంచారం చేస్తూ ఉంటే చాలా విపరీత రాజయోగ ఫలితాలు ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం మనం మన ఛానల్లో చాలా మటు చెప్పుకున్నాం దాన్ని కూడా తెచ్చుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు ఎనిమిది వాడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఒరిజినల్గా పన్నెండు ఉంటే శుక్రుడు లాభ ఫలితాన్ని ఇస్తాడు అదొకటి ఇదొకటి ఇన్ని లాభాలు ఉన్నాయి మీకు శుక్రుడు మూలంగా తులారాశివారు తర్వాత బుధుడు బుధుడు పన్నెండు వ్యయాధిపతి భాగ్యాధిపతి వ్యయ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి పదహారు వరకు కూడా తులారాశిలోనే సంచారం చేస్తున్నాడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు మీ రాశిలో చాలామంది ఉన్నారు అంటే ఒకటింటూ సంచారం చేస్తున్నాడు ఇది ఎవరిది ఎవరు సంచారం బుధుడు రాసి మీ రాశి తులారాశి శుక్రుడు బుధ శుక్కులు ఇద్దరు పరమమిత్రులు కనుక మీకు ఆ బు శుక్కుడికి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు చాలా బాగుంది అంటే మీరంటే అభిమానించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు గౌరవ మర్యాదలు మనలు బాగా జరుగుతాయి మీకు ఇది పదహారు వరకు పదహారు సాయంత్రం నాలుగు ఇరవై తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కూడా వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తాడు అంటే రెండింట సంచారం చేస్తాడు లాభం లాభంలో సంచారం చేస్తూ లా లాభ ఫలితాన్ని ఇస్తాడు అంటే బుధుడు వృశ్చిక రాశిలో రెండింటి సంచారం ఏమిటి ఘనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానం విద్యాస్థానం ఇవన్నీ అదే స్థానానికి పోర్ట్ఫోలియాలు దాంట్లో మీకు ఈయన సంచారం ఉన్నాడు పదహారు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి కూడా లాభ ఫలితాన్ని బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈ ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వాళ్ళకి తర్వాత సౌమ్యుడు మాట చాలా తీరు చక్కగా ఉంటుంది అలాగే విజ్ఞాన విజ్ఞానకారకుడు విజ్ఞానాన్ని ఇస్తాడు ఎంతో విజ్ఞానాన్ని ఇస్తాడు బుధుడు కాడ బుధగ్రహ సంచారం ఒకటి నుంచి పదహారు పదహారు నుంచి నెలాఖరు చాలా బాగుంది తర్వాత గురుడు గురు సంచారం గురుడు ఎవరు మీ రాశికి విక్రమస్థానాధిపతి షష్టాధిపతి అంటే మూడు ఆరు వాడు మూడు ఆరు వాడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఏడులో సంచారం అంటే మేషరాశిలో సంచారం చేస్తున్నాడు ఉన్నాడు అంటే తామ్రమూర్తిగా ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా ఏడుంటే కనుక గురువు సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్పిన శాస్త్రం తామ్రమూర్తిగా ఉంటే కొద్దిగా ఏదైనా తగ్గుతుందేమో కానీ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు గురుబలం బాగుంది శని సంచారం శని నాలుగు ఐదు వాడు నాలుగు ఐదు వాడైనటువంటి ఒక యొక్క శని కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింట సంచారం చేస్తున్నాడు వాడు ఐదులో సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అద్భుతంగా ఉంది ఎవరు శని శని సంచారం గురు సంచారం బాగుంది శని సంచారం బాగుంది బోధ శుక్ర సంచారం కూడా చాలా బాగా ఉంది ఇప్పుడు విద్యార్థులకి బాగుంది వ్యవసాయదారులకి బాగా ఉంది స్త్రీలుకి కళాకారులకి అత్యద్భుతంగా ఉంది తర్వాత ఉపాధ్యాయులకి బాగుంది వ్యాపారస్తులకి గురువు కటాక్షం గురువుకి తర్వాత బుధ కటాక్షం రెండు బాగున్నాయి కాబట్టి వ్యాపారాలు బాగున్నాయి వైద్యులకి పర్వాలేదు న్యాయవాదులకి ఓ సెవెంటీ పర్సెంట్ దాకా పర్వాలేదు చేతివృత్తిదారులకి బాగుంది వృద్ధులకి కూడా సమయపాలన చేసి ఆహార విహారాలు పట్ల ఉండండి అన్నీ బాగుంటాయి మాసాధిపతులు నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు శుక్రుడు మాసాధిపతి పదిహేడు తర్వాత బుధుడు మాసాధిపతి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అది చక్కగా వినండి ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి యూట్యూబ్లో అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేయండి అలాగే విష్ణు సహస్రామాన్ని పారాయణ చేసుకోండి స్వాతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు రవి పదిహేడు తర్వాత గురుడు అందువలన వీరు దుర్గా స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి చాలా మంచిది అట్లాగే సూ సూర్యారాధన ఆది హోదయ స్తోత్రం సూర్యానమూర్తి అష్టోదర శతనామావళి అలాగే ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రం ఇరవై ఒకటి నుంచి నూట ఎనిమిది పర్యాయం చేసుకోవటం గురుస్తోత్రం కూడా చదువుకోండి మంచిది విశాఖ నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాల వరకు ఒకటి నుంచి పదిహేడు వరకు రాహువు పదిహేడు తర్వాత చంద్రుడు మాసాధిపతిగా ఉన్నారు వీళ్ళు గురుస్థూత్రాన్ని పారాయణ చేసుకోండి దేవానాం తృషీణాం జాగ్రంత అని ఉంది కదా అది ఒక ఇరవై ఒక్క పర్యాయం నుంచి నూట ఎనిమిది పర్యాయం చదువుకోండి ఒకటి నుంచి పదిహేడవ త ఒకటి నుంచి పదిహేడుకు రాహు మాసాధిపతి దుర్గా స్తోత్రాలు చదువుకోండి చక్కగా తర్వాత దుర్గా కవచం కూడా ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది చదువుకోవచ్చు పదిహేడు నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా వీళ్ళకి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది బుధ శుక్ర శని గురువారాలు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన భవంతు స్వస్తి